నువ్వు చేసినందువల్ల నీ నెత్తి మీద అది ఒక పెద్ద భారం అయ్యి నీకు ఒక అవరోధాన్ని కలిగించేటట్లుగా ఉంటే దాని పేరు పని కాదు. మరేం చేయాలది? ఇదివరకు నీ మీద ఏదైనా కొన్ని లోడ్స్ ఉన్నట్టయితే ఆ లోడ్స్ని కూడా నువ్వు తగ్గించుకోవడానికి అది నీకు ఉపకారం చేస్తే అది నిజమైనటువంటి పని అంటే దాని పేరే కర్మ అని అన్నారండి. కర్మయే ధర్మం కూడా అవుతుందండి. కర్మ ధర్మము రెండు వేరు కావచ్చమండి, కానీ దాంట్లో నువ్వు చేసేటప్పుడు పెట్టే భావాన్ని బట్టి దాని పేరు మారిపోతూ ఉంటుంది. భావాన్ని బట్టి పేరు మారడం ఉంటుందండి లోకం ఎక్కడైనా? భావాన్ని బట్టి పేరు మారుతాయా? మారుతున్నాయి కదండి. భావాన్ని బట్టే కదండి పేరు. భావాన్ని బట్టి ఒక వ్యక్తిని నాన్న అన్నావు, ఒక వ్యక్తిని తమ్ముడు అన్నావు, ఒక వ్యక్తిని అన్న అన్నావు, ఒక వ్యక్తిని గురువు అన్నావు, ఒక వ్యక్తిని భర్త అన్నావు, ఒక వ్యక్తిని ఏదో గురువు టీచర్ అన్నావు. ఏం దేని బట్టే చేయి? నీ భావాన్ని బట్టే కదా. ఒక్కొక్కసారి మన భావాన్ని బట్టి మనమే అనేక రకాల రోల్స్ మనం ప్లే చేస్తాం కదండి. ఒకసారి వాడి పేరు, వాడు చేసే యాక్టివిటీని బట్టి, వాడుకుండేటిన భావాన్ని బట్టి, రెండింటిని బట్టి కూడా మారుతాయండి పేరు. దాని ప్రభావం కూడా మారుతుంది. దాన్ని బట్టి నీలో ఉండే భావాన్ని బట్టి ప్రభావం మారుతుంది అన్నమాట. సో ఇదేం చేస్తామండి? నా ప్రారంభానికి వచ్చింది అని చేస్తున్నావు అనుకో, దాని పేరు కర్మ. లేదు, ఇది పెద్దలు చెప్పినది, శాస్త్రం ఆదేశించినది కనుక నేను చక్కగా చేయవలే, అప్పుడు దాని పేరే ధర్మం అయిపోయింది. లేదు, ఇది నేను భగవంతుడి కోసం ఈ మాత్రం చేయకుండా నేను ఎట్లా ఉంటా అని చేసావనుకో, అప్పుడు దాని పేరే కైంకర్యం అయిపోయింది. కైంకర్యము అవుతుంది అన్నమాట. ఒకటే యాక్టివిటీ, కానీ నువ్వు అది చేసేటటువంటి వెనకాకలు నువ్వు పెట్టే ఆ అటాచ్మెంట్ని బట్టి దానికి పేరు మారుతూ ఉంటుంది. అది కర్మ లేకపోతే అది కర్మ. ఏడుస్తూ చేసేదనుకోండి, దాని పేరు కర్మ. లేదు, ఎస్ నేను చేయాలి, నేను చేస్తామండి అనుకుంటూ చేసాడనుకోండి, అది కర్మ. శాస్త్రం చెప్పినది అని చేస్తే దాని పేరే ధర్మము. ఫలితాన్ని ఆశించకుండా చేస్తే అది నిష్కామ కర్మ అవుతుందన్నమాట. అది భగవంతుడి సేవగా నువ్వు చేస్తే దాని పేరు ఆరాధన లేదా కైంకర్యము అవుతుందన్నమాట. ఇందులో మళ్ళీ కొన్ని కొన్ని మళ్ళీ అవాంతర భేదాలు కొన్ని ఉంటాయి. కొన్ని సామాన్య ధర్మాలు ఉంటాయి, కొన్ని విశేష ధర్మాలు ఉంటాయి. సామాన్య ధర్మం అంటే కామన్గా చేయడానికి వీలవుతుండేటటువంటి యాక్టివిటీ అని అంట. విశేష ధర్మాలంటే ఒక్కొక్కసారి కామన్గా చేయదగినదే అయినా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చెయ్యం, దాని పేరు విశేష ధర్మం అంటాం. లేదు కొన్ని కొన్ని మామూలుగా అయితే దాన్ని అలా అవసరం లేదు, కానీ మనం ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పనులు చెయ్యవలసి వస్తుంది, అది విశేష ధర్మం అంటాం. సామాన్య ధర్మం, విశేష ధర్మం, మళ్ళీ రెండు రకాలు ఉంటాయన్నమాట. వీటిని జాగ్రత్తగా తెలుసుకుని దానికి తగ్గట్టుగా ప్రవర్తించడం అనేది మనిషికి అవసరం. బికాస్